హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ రెండు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు ప్రత్యేక కార్యదర్శిగా ఇటీవల ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పీవీవీఎస్ఎస్ రవిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు ఈ అత్యున్నత పదవిలో అంటే ఈ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అనే ఒక అత్యున్నత పదవిలో తొలిసారి తెలుగు వ్యక్తి నియమితులు అయ్యారు రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా ఇటీవల గిరిధర్ అరమనే అనే బాధ్యతలు చేపట్టారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రశ్న ఇటీవల ఆర్బీఐ కరెన్సీ నోట్ల స్థానంలో డిజిటల్ రూపంలో ఉన్నటువంటి కరెన్సీని తీసుకువచ్చింది కదా సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ తప్పకుండా మీకు ఈ ఆన్సర్ తెలిసి ఉండాలి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ ప్రాజెక్టును మరోసారి తిరస్కరించినటువంటి భారత్ ఎక్కడ తిరస్కరించింది ఎక్కడంటే ఎనిమిది సభ్య దేశాలు ఉన్నటువంటి షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా భారత్ ఈ చైనా ప్రాజెక్ట్ అయినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుని మరోసారి తిరస్కరించింది గతంలో తిరస్కరిస్తూనే ఉంది సో ఇంకోసారి తిరస్కరించింది ఇటువంటి అనుసంధాన ప్రాజెక్టులు సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమాధికారాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుందని భారత్ ఈ సందర్భంగా చెప్పింది దీంతో అంటే తిరస్కరణతో భారత్ ప్రస్తావన లేకుండానే ఈ బిఆర్ఐని ఈ ప్రాజెక్టుని ఇక్కడ మనకు సమర్థించినటువంటి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల సంయుక్త ప్రకటన అనేది ఒకటి వెలువడింది భారత తిరస్కరించింది ఇంకేం చేయాలి మిగతా దేశాలన్నీ కలిసి కూడా సమర్థిస్తున్నట్లు ఒక సంయుక్త ప్రకటనని విడుదల చేయడం జరిగింది ఎస్సీఓ ప్రభుత్వాధినేతల ప్రతినిధుల మండలి ఇరవై సమావేశం వర్చువల్ విధానంలో చైనా ప్రధాని అయినటువంటి లీ కెకియాంగ్ అధ్యక్షన ఇటీవల జరిగింది సో ఇక్కడ మనకు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు ఏంటివంటే కజకిస్తాన్ కిర్జికిస్తాన్ పాకిస్తాన్ రష్యా తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ చైనా మరియు భారత్ మొత్తం ఎనిమిది సభ్య దేశాలు ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తదుపరి భేటీకి భారత్ అధ్యక్షత వహించనుంది సో ఇటీవల చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ ప్రాజెక్ట్ తిరస్కరించింది సో దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్టు ఇరవై ఐదును ను అంతర్జాతీయ హిమనీనదాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించాలన్న తజకిస్తాన్ ప్రతిపాదనను ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సమర్థించింది సో ది ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ గ్లేసియర్స్ అంతర్జాతీయ హిమనీనదాల పరిరక్షణ సంవత్సరంగా రెండు వేల ఇరవైను ప్రకటించాలని యుఎన్ఓకు ఒక ప్రతిపాదనని తజకిస్తాన్ చేసింది సో ఆ ప్రతిపాదనను ఇటీవల షాంఘై కోఆపరేషన్ సమావేశం సమర్థించింది సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ అనేది మిస్టేక్ రాశాను సో దాన్ని మీరు తప్పుగా భావించకండి సో ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చైనాలోని బీజింగ్ లో ఉంది సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఇటీవల బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యారు ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫాల్కన్ హెవీ రాకెట్ ను నింగిలోకి ప్రయోగించిన అమెరికాకి చెందినటువంటి ఎక్స్ సంస్థ కేప్ కెనావిరాన్ లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది ఈ ప్రయోగం సందర్భంగా సైనిక ఉపగ్రహాలని భూ కక్ష పంపించడం జరిగింది ఫాల్కన్ హెవీ రాకెట్ ను రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి ప్రయోగించారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ని ప్రయోగించారు సో ఇటీవల మూడేళ్ల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత మూడేళ్ల తర్వాత ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ని ఇటీవల అమెరికాకి చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ నింగిలోకి ప్రయోగించింది డట్టి బాంబులపై తనిఖీలు నిర్వహించినటువంటి ఐరాసాకు చెందిన అంతర్జాతీయ అను ఇంధన సంస్థ ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రేడియోధార్మిక వ్యర్థాలతో కూడిన డట్టి బాంబులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోందని ఆరోపిస్తూ ఐరాసాలో రష్యా రాయబారి భద్రతా మండలికి ఇటీవల లేఖ రాయడం జరిగింది దీనికి అనుకూలంగా సో దీనికి అనుబంధంగా ఇటీవల ఐరాసాకు చెందినటువంటి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డట్టి బాంబులపై తనిఖీలను నిర్వహించడం జరిగింది ఇక్కడ ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాఫెల్ గ్రాసి ఐఏఈఏ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది రాజస్థాన్ లోని మాన్గఢ్ ధామ్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ పదిహేడున జరిగినటువంటి మాన్గఢ్ తిరుగుబాటుకు చరిత్రలో రచనలో సముచిత స్థానం దక్కలేదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు మాన్గఢ్ తిరుగుబాటు గిరిజన యోధుడు సంఘ సంస్కర్త అయినటువంటి గోవింద్ గురు నేతృత్వంలో పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ పదిహేడున జరిగింది సో ఇటీవల రాజస్థాన్ లోని మాన్గఢ్ ధామ్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాన్గఢ్ తిరుగుబాటుకు సంబంధించినటువంటి విషయాల గురించి ప్రసంగించడం జరిగింది యాభై కోట్ల రూపాయల నికర విలువ ఉన్న ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ తమ వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందించేలా ఇటీవల ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సవరణలను చేసింది ప్రస్తుతం వంద కోట్ల రూపాయల నికర విలువ ఉన్నటువంటి ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంకులు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందించే వీలుంది సో దీన్ని తగ్గిస్తూ ఇప్పుడు యాభై కోట్ల రూపాయల నికర విలువ ఉన్నటువంటి ఆర్ఆర్బీలకు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందించేలా ఆర్బిఐ కీలక సవరణలను చేయడం జరిగింది అదేవిధంగా నాలుగేళ్ల కాలంలో కనీసం మూడేళ్లు నికర లాభాన్ని ప్రకటించినటువంటి ఆర్ఆర్బీలకే వెసులుబాటు ఉండగా ప్రస్తుతం దాన్ని వరుసగా రెండేళ్ల కాలంలో నికర లాభం ఆర్జిస్తే సరిపోతుందని ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది సో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాభై కోట్ల రూపాయల నికర విలువ ఉన్నటువంటి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ తమ వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందించేలా కీలక సవరణలను చేసింది ఇంధనం నిండుకోవడంతో పేలిపోయిన ఒక నక్షత్రానికి సంబంధించిన అవశేషాలను ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ నక్షత్రం విస్తృతి సౌర కుటుంబం కన్నా ఆరు వందల రెట్లు పెద్దగా ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు పదకొండు వేల సంవత్సరాల కిందట పేలిపోయిన ఆ నక్షత్రాన్ని చిలీలో ఉన్నటువంటి విఎల్టి సర్వే టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు కనుగొన్నారు విస్ఫోటం వల్ల నక్షత్రం వెలుపలి పొరలు గులాబీ నారింజ రంగు మేఘాలుగా విశ్వంలో వ్యాపించాయని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది పేలుడు కారణంగా బలమైన ప్రకంపనలు ఉత్పన్నమయ్యాయని దాని మధ్య భాగం అధిక సాంద్రత కలిగినటువంటి న్యూట్రాన్ నక్షత్రంగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు గమనించారు అదేవిధంగా పేలిపోవడానికి ముందు ఈ నక్షత్రానికి సూర్యుడి కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు అది పాలపుంత గెలాక్సీలో భూమికి ఎనిమిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు చిన్నపిల్లల అరుదైన జన్యువ్యాధుల చికిత్స మిషన్ పిఆర్ఏ జీఈడి పేరిట కొత్త కార్యక్రమాన్ని ఇటీవల లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ సిడి ప్రారంభించింది ఒకసారి దీనికి సంబంధించినటువంటి వివరాలని చూసుకుందాం ఇందులో భాగంగా అంటే ఈ కార్యక్రమంలో భాగంగా అనువంశిక వ్యాధులతో బాధపడే చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించి జన్యు విశ్లేషణ నిర్వహిస్తారు తద్వారా వ్యాధులు సోకడానికి కారణాలను గుర్తించి పుట్టబోయే బిడ్డలు వాటి బారిన పడకుండా ఏది ఈ అనువంశిక వ్యాధుల బారిన పడకుండా చర్యలను తీసుకుంటారు దేశ వ్యాప్తంగా పదిహేను జీవ సాంకేతిక పరిశోధన సంస్థలు బోధనా ఆసుపత్రులకు చెందినటువంటి చిన్న పిల్లల విభాగాలతో ఈ సిడీఎఫ్డి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ కలిసి పనిచేయనుంది ఇందులో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంది సో ఇటీవల హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సిడిఎఫ్ చిన్న పిల్లల అరుదైన జన్యు వ్యాధుల చికిత్స కొత్త జీఈడి ప్రారంభించడం జరిగింది ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా ఇటీవల భారతీయ అమెరికన్ అయినటువంటి శ్రీరామ్ కృష్ణన్ నియమితులు అయ్యారు డాక్టర్ జంషెడ్ జే ఇరానీ ఇటీవల మృతి చెందారు ఇతనికి రెండు వేల ఏడులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది సో స్టీల్ కు సంబంధించినటువంటి వ్యాపారంలో నిష్ణాతులు అయినటువంటి డాక్టర్ జంషేడ్ జే ఇటీవల మృతి చెందారు రెండు వేల ఏడులో పద్మభూషణ్ అవార్డుని ఇతను పొందడం జరిగింది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల జిఎస్టి వసూలు నమోదు అయ్యాయని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది ఇందులో సిజిఎస్డి డెబ్బై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్జీఎస్టీ డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని తెలిపింది నెలవారీ అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటిన అమల్లోకి వచ్చినటువంటి జిఎస్టీ తర్వాత నెలవారీ వసూల పరంగా చూసుకుంటే ఇది రెండో అత్యధికం మరి మొదటిది ఏంటిదంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో వసూలైనటువంటి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లే ఇప్పటి వరకు అత్యధిక జిఎస్టీ వసూలు సో ఇక్కడ అక్టోబర్ వచ్చేసి రెండో అత్యధిక జిఎస్టి వసూలు ఏ విధంగా నెలవారీగా చూసుకుంటే ఈ ఘనతలు ఉన్నాయి సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు జిఎస్టి వసూలు ఏమో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అని ఆర్థిక శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ రెండు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్నటువంటి బెల్ ని యాక్టివేషన్ లో ఉంచుకోండి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం